నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వైవీఆర్ గుత్తి మున్సిపాలిటీ 11వ సచివాలయం పరిధిలోని ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ వన్నూర్ బి 23వ వార్డు నందు శుక్రవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గుంతకల్ శాసనసభ్యులు వై వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బితో కలిసి శ్రీకారం చుట్టారు. మొదట స్థానిక పట్టణంలోని నిజాం షాదిఖానకు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి విచ్చేయగా మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి కన్వీనర్ హుస్సేన్ పీరా, సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, జిల్లా నాయకులు బళ్ళారి రాజ్కుమార్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, క్రషర్ మధుసూదన్ రెడ్డి, కోన మురళి, కమిషనర్ గంగిరెడ్డి, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాణసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ నాయకులతో కలిసి 23వ వార్డులోని ప్రతి ఇంటింటికి వెళ్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ సమస్యల గురించి తెలుసుకుంటూ సమస్యలు ఏమైనా ఉంటే అక్కడే పరిష్కరించి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ముందుకు సాగారు. వార్డులో ఉన్న ప్రజలు గడప గడపకు ఎమ్మెల్యే వస్తుంటే ఎంతో ఉత్సాహంతో నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతిక లోపంగా పథకాలు అందరినీ వారు మా దృష్టికి తీసుకుని వస్తే వెంటనే సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని, కరోనా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని, ఎప్పటిలాగే రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు బళ్ళారి పద్మలత రెడ్డి, బిందె వరలక్ష్మి యాదవ్, కన్వీనర్ హుస్సేన్ పీరా, సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఎంపీపీ గాండ్ల విశాలాక్షి, గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు బళ్ళారి రాజ్కుమార్ రెడ్డి, మలయ్య యాదవ్, క్రషర్ మధుసూదన్ రెడ్డి, కోన మురళీధర్ రెడ్డి, సివి రంగారెడ్డి, గురుప్రసాద్ యాదవ్, బేడల వెంకట్రాముడు, మాజీ జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు మొయినుద్దీన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళా నాయకురాలు నిర్మల రెడ్డి, వార్డు ఇన్ఛార్జీలు రమేష్ రెడ్డి, కొనగండ్ల సూరి, చికెన్ వెంకటేష్, యువ నాయకులు షఫీ, రఫీ, తహసీల్దార్ మహబూబ్ బాషా, సిఐ శ్యామరావు, ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ ఆజాద్, మున్సిపల్ సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది, అధికారులు, ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి గుర్తించిన ప్రారంభం చేస్తూ ఉన్నాము మనోళ్ళని చెప్పి చెప్తానండి. వాలంటీర్ నేనుంటది ఇక్కడ సమస్య హలో నాయుడు లేడంటే ఇచ్చిట్టుంటావు కదా, కానాయుడు కావాలి నీకు. నాయన పేరు చెప్పారు శ్రీనివాస నాయుడు, నీ పైన ఉంది. చదువుకు డబ్బులు పడినాయా 40,800? అంతే కాదు, ఇంతకు ముందు పడినాయి లేదు, 2 సార్లు పడినాయి. 40,800 విద్యా దీవెన కింద 92,800 పడింది. మరి తీసుకున్నట్లే లెక్క ఇది, పొదుపులో 38,000 పడిందమ్మా. పడిందే అమ్మఒడి 2 సార్లు పడింది. పడిందే 0 వడ్డీ 6,242, మొత్తం 2 లక్షల రూపాయలు మీ ఇంటికి వచ్చింది. దగ్గర దగ్గర 2,02,000 వచ్చిందా లేదా? జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడా ఏమా? మరి ఎవరికి వేస్తారు ఓటు?
మర్చిపోద్దండి, జగన్ గెలిస్తే మళ్ళీ నా నా పరిస్థితి ఏమి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఏం తల్లి, ఫోన్ నంబర్ తీసుకో సిద్ధు, ఫోన్ తీసుకో సిద్ధు, ఫోన్ నంబర్ జగన్మోహన్ రెడ్డి ఏమి, దాదాపుగా ఇప్పుడు 2 లక్షల చిల్లర వచ్చిందంటే దాదాపుగా 65,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇంటికి వస్తాను. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇలేదు, ఏ ముఖ్యమంత్రి భవిష్యత్తు అడుగు అందరికీ పెన్షన్ ఇప్పటి వరకు 82,000 వచ్చింది ఆయనకి. ఏంటండి మర్చిపోకుండా జాగ్రత్త పెట్టుకోవాలి, మళ్ళీ ఎవరంటే పడేసరికి కోడ్ ఉంటుంది, ఆ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఏంటండి మనిషి రూపమై మా ముందుక నిలిచేరా, మా గుండెలు గెలిచేరా, మనిషి మనిషినే నేను కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా, మా దైవము నీవేగా. యుగానికొక్కడు యుగానికొక్కడు జగాన పుడతాడా, ఇలాగే జనాల్లో ఉంటాడా. జగానికొక్కడు జగానికొక్కడు జనాల్లో పుడతాడా, ప్రాణాలే పణంగా పెడతాడా. జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం, జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం. ప్రతి క్షణం ప్రజాహితం కోరింది లేని జీవితం. మనసే తెలిసే నీ మాటల్లో, మనసే తెలిసే నీ చేతుల్లో, కరుణే కొలిసే నీ చూపుల్లో, కల్మషం లేదు నవ్వుల్లో. మనసే తెలిసే నీ మాటల్లో, మనసే తెలిసే నీ చేతుల్లో, కరుణే కొలిసే నీ చూపుల్లో, కల్మషం లేదు చిరునవ్వుల్లో. జలే నిన్ను కన్న ఊరి తీరుగా, ఆదరించగా నీకు అండ నిలవగా, ఆదో పిడి దొంగల గుండెలు అదిరి పడనుగా, అరరే ఉనికి పడనుగాతో నీ గెలుపుకే అట్టు తగిలిన నీ ఆశయం మా బదలుగున, స్వేచ్ఛ స్వతంత్రాలని పంచాలని నీ గుణమునే నీ నుండి తొలగించగలుగునా. అరే అణచిన కొట్టి అంతకు అంతయ్య గసిపడే జరటం నువ్వే, అరే అణచిన కొట్టి అంతకు అంతయ్య గసిపడే జరటం నువ్వే. అరే అడిగితే చాలు అన్నాకు కష్టం తీర్చే తోడు నువ్వే. Bhai Biyar, 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 Biyar,
పుచ్చుకోటనే పెగిలించి వేయగా కదం తొక్కగా ప్రజలు నీకు తోడుగా ఎదురు దెబ్బలెన్ని తగిలినా బెదిరిపోడురా అన్న పులి బిడ్డరా వాళ్ళు హారతి పట్టారు పల్లె పట్టణాల జనం వెకటరామి రెడ్డి కయ్యి పల్లె పట్టణాల జనం కదం పట్టారు వాళ్ళు కలిసి నటారు మరగుంట కళ్ళు నియోజక వర్గ నూట నాలుగు గ్రామాల యువకులు యువ సైన్యమై నూట నాలుగు గ్రామాల యువకులు యువ సైన్యమై వెన్నంటి నిలవగా వెన్ను దన్నుగా అన్నని ఆ పుట ఎవటి తరం ఇంకెవటి తరం ఒక్కడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొనువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగమెరుపుల మెరిసి ఉరువుల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల యుగానికొక్కడు యుగానికొక్కడు జగాన పుడతాడా ఇలాగే జనాల్లో ఉంటాడా జగానికొక్కడు జగానికొక్కడు జనాల్లో పుడతాడా ప్రాణాలే పణంగా పెడతాడా జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం ప్రతి క్షణం ప్రజాహితం కోరింది లేని జీవితం మనసే తెలిసే నీ మాటల్లో మనసే తెలిసే నీ చేతల్లో కరుణే తెలిసే నీ చూపుల్లో కల్మషమే లేదు నవ్వుల్లో మమతే తెలిసే నీ మాటల్లో మనసే తెలిసే నీ చేతల్లో కరుణే తెలిసే నీ చూపుల్లో కల్మషమే లేదు చిరునవ్వుల్లో ప్రజలే నిన్ను కన్న ఊరి తీరుగా ఆదరించగా నీకు పండ నిలవగా ఆ దోపిడి దొంగల గుండెలు అదిరి పడనుగా అరరే ఉలికి పడనుగా కుటంకాలతో నీ గెలుపుకే అడ్డు తగిలిన నీ ఆశయం బాపగలుగున స్వేచ్ఛ స్వతంత్రాలని పంచాలని నీ గుణమునే
నీ నుంగి తొలగించగలుగునా. అరే అనచిన తొట్టి అంతకు అంత ఎగసి పడే జరటం నువ్వే. అరే అనచిన తొట్టి అంతకు అంత ఎగసి పడే జరటం నువ్వే. అరే అడిగితే చాలు అన్నా అంటూ కష్టం తీర్చే తోడు నువ్వే. తరతరాల కంచు కోటనే పెగిలించి వేయగా కదం తొక్కగా ప్రజలు నీకు తోడుగా. ఎదురు దెబ్బలెన్ని తగిలినా బెదిరి పోడురా అన్న పులి బిడ్డరా. కయ్యి జల్లి కొట్టారు వాళ్ళు హారతి పట్టారు పల్లె పట్టణాల జనం వెకట రామిరెడ్డి కయ్యి పల్లె పట్టణాల జనం కదం తట్టారు వాళ్ళు కలిసి నచ్చారు వరగుంట కళ్ళు నియోజక వర్గ నూట నాలుగు గ్రామాల యువకులు యార్ల గట్ట యువ సైన్యమై. అరే నూట నాలుగు గ్రామాల యువకులు యార్ల గట్ట యువ సైన్యమై. వెన్నంటి నిలవగా వెన్ను దన్నుగా అన్నని ఆ పుట ఎవటి తరం ఇంకెవటి తరం. ఒకటే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొనువైందంట. రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే. వా శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగమెరుపుల మెరిసి ఉరువుల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల యుగానికొక్కడు యుగానికొక్కడు జగాన పుడతాడా ఇలాగే జనాల్లో ఉంటాడా. జగానికొక్కడు జగానికొక్కడు జనాల్లో పుడతాడా ప్రాణాలే పణంగా పెడతాడా. జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం. జనం మనం మనం జనం అనే గుణం నీలో బలం. ప్రతి క్షణం ప్రజాహితం కోరింది లేని జీవితం. మాటల్లో మనసే
తెలిసే తెలిసే నీచే తల్లో కర్మే తెలిసే నీచో తల్లో కల్మషమే లేదు నవ్వుల్లో మమతే తెలిసే నీ మాటల్లో మనసే తెలిసే నీచే తల్లో కర్మే తెలిసే నీచో తల్లో కల్మషమే లేదు చిరునవ్వుల్లో ప్రజలే నిన్ను కన్న ఊరి తీరుగా ఆదరించగా నీకు అండ నిలవగా ఆ దోపిడి దొంగల గుండెలు అదిరి పడనుగా అరరే ఉలికి పడనుగా ఉల్లు కుటంతాలతో నీ గెలుపుకే అడ్డు తగిలిన నీ ఆశయం బాపగలుగున స్వేచ్ఛ స్వతంత్రాలని పంచాలని నీ గుణమునే నీ నుండి తొలగించగలుగునా అరే అణచిన కొట్టి అంతకు అంత ఎగసి పడే జరటం నువ్వే అరే అణచిన కొట్టి అంతకు అంత ఎగసి పడే జరటం నువ్వే అరే అడిగితే చాలు అన్నా అంటూ కష్టం తీర్చే తోడు తరతరాల కంచు కోటనే పెగిలించి వేయగా కదం తొక్కగా ప్రజలు నీకు తోడుగా ఎదురు దెబ్బలెన్ని తగిలినా బెదిరిపోడురా అన్న పులి బిడ్డరా వాళ్ళు హారతి పట్టారు పల్లె పట్టణాల జనం వెకట రామిరెడ్డి కయ్యి పల్లె పట్టణాల జనం కదం దట్టారు వాళ్ళు కలిసి నచ్చారు మరగుంట కళ్ళు నియోజక వర్గ నూట నాలుగు గ్రామాల యువకులు యార్ల గట్ట యువ సైన్యమై నూట నాలుగు